కష్టాలు సృష్టిస్తున్నారంటే నిజంగా చాలామంది ఇల్లు పడగొట్టడం కావచ్చు, చాలామందిని చంపడం కావచ్చు. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇంత విధ్వంసం ఎప్పుడు కూడా సృష్టించలేదు. ఈరోజు నిజంగా ఒక గౌరవ పార్లమెంట్ సభ్యులు నితిన్ రెడ్డి గారు దాదాపు ఆయన నియోజకవర్గం అయిన పొంగనూరులో ఆయన పర్యటన పోతే ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిని రక్షణ లేకుండా అడ్డగించడం ఇది చాలా దుర్మార్గమైన చర్య, చాలా ఏహ్యమైన చర్య. ఎందుకంటే నీకు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు చాలా శాంతి కాముకులు, ఎక్కడా గొడవలు సృష్టించే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తే ఈరోజు ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా నియోజకవర్గానికి పోవాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధి పైన ఉంటుంది. ఈరోజు ఆయన కార్యక్రమాల నిమిత్తం పొంగనూరుకు వెళ్తే పొంగనూరు ఒక పార్లమెంట్ సభ్యుల్ని గోబ్యాక్ అని మాట్లాడడం, పోలీసు వారు కూడా నిజంగా ఒక ప్రేక్షక పాత్ర వహించడం జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య, ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. నిజంగా ఇలాంటి చర్యలు నిజంగా పునరావృతం అయితే నిజంగా ఏమైనా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమైనా క్షీణించితే గనా అది పూర్తిగా వాళ్ళే నైతిక బాధ్యత, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది. తప్పకుండా ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గతంలో ఈరోజు ఒకరు అధికారంలో ఉంటారు, రేపు ఇంకొకరు వస్తారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ రోజు కూడా నిజంగా ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఎప్పుడు కూడా జరగలేదు. ఎన్నికలైన తర్వాత ఏ పార్టీ వారిపై కూడా ఎలాంటి అఘాయిత్యాలు చేసినా పాపాలు పోలేదు, చేయలేదు. ఈరోజు నిజంగా ఇలాంటి అఘాయిత్యాలు జరగడం ఇదే నిజంగా తొలిసారిని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగినప్పుడల్లా ఒక మరణకాండం సృష్టించడం ఇది దారుణమైన చర్య. నిజంగా ఇది తీవ్రంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా ఇలాంటి ఎందుకంటే ఇలాంటి చర్యలు మొదలైనప్పుడు ఇది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా విఘూతం కలుగుతారు కూడా. కాబట్టి ఇప్పటికైనా పోలీసు వారు ప్రేక్షక పాత్ర లేకుండా ఏదైనా నిజంగా నితిన్ రెడ్డి గారికి ఎలాంటి ఏమైనా చిన్న హాని జరిగినా కూడా ఈ రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది. ఖచ్చితంగా మీరు గమనించాలా, మీరు ప్రేక్షక పాత్ర లేకుండా వాళ్ళు శాంతి భద్రతలు ఎలాంటి విఘూతం చేసే వాళ్ళను శాంతి భద్రతను మీరు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారి మీద కూడా ఉన్నది. అధికారులు కూడా నీకు వాళ్ళు పూర్తిగా వాళ్ళు శాంతియుతంగా వారి విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తారని పూర్తి నమ్ముతూ విశ్వసిస్తున్నాము. తప్పకుండా ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా చూడాలని కూడా తెలియజేస్తున్నాము.